టాక్ విశాఖ ఉక్కు కర్మాగారం ఇది కేవలం ఫ్యాక్టరీ కాదు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రభుత్వాల మెడలు ఉంచినటువంటి ప్రజల సామాన్యుడి అభిమానానికి అసలు సిసలైనటువంటి నిదర్శనం అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అతి త్వరలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోబోతోంది అనేటువంటిది ఇటీవల పేల్చినటువంటి బాంబు నష్టాల్లో ఉన్న వాటిని లాభాల్లోకి తీసుకురాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టివేయటం అంటే ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనం అనేటువంటిది విద్యావంతులు మేధావుల సూటి ప్రశ్న ఇలాంటి పరిస్థితుల్లో అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లోకి పంపించడం సబబేనంటారా లేక ప్రభుత్వాలే నడపాలా అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సరైన ప్లేస్లో సరైన సందర్భంలోనే నిర్మించారా వీటన్నిటిపై కూలంకషంగా చర్చించేందుకు జవహర్ భారతి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో విద్య అభ్యసించినటువంటి మేధావి ఎక్స్ ఎమ్మెల్సి అలాగే ఎక్స్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడు ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రభాకర్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ సార్ ఒక రాజకీయ నేతగా కాదు ఒక మేధావిగా ఒక విద్యావంతుడిగా మాత్రమే కాకుండా ఏళ్ళు మిథాని మెటలాజికల్ ప్లాంట్లో విశేష సేవలు అందించి అపార అనుభవాన్ని సొంతం చేసుకునేటువంటి వ్యక్తిగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పైన ఆ ఎపిసోడ్ పైన మాట్లాడాలంటే జూపుడు గారి ఏంటి చాలా సైంటిఫిక్గా చెప్పాలంటే ప్రధానంగా స్వతంత్ర పోరాటం తర్వాత భారతదేశానికి ఏర్పరచుకున్న ఒక రాజ్యాంగం మొట్టమొదట ప్రధానిగా వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడక్షన్ టు ఇండియన్ సొసైటీ పబ్లిక్ సెక్టర్స్ ఇవి జవహర్లాల్ నెహ్రూ భాషలో చెప్పాలంటే నవీన నూతన దేవాలయాలు అన్నారు అందుకే మీరు చూడండి ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశంలో నిలిచినటువంటి పబ్లిక్ సెక్టర్స్ బిహెచ్ఎల్ దగ్గర నుంచి అంటే మన ప్రధానంగా మన కళ్ళ ముందు కనపడేవి అటు డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి డిఆర్డిఓకి సిస్టర్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి బీడిఎల్ కానివ్వండి మిశ్రదాత నిఘామ్ కానివ్వండి ఆర్సీఐ కానివ్వండి డిఎంఆర్ఎల్ కానివ్వండి డిఎల్ఆర్ఎల్ కానివ్వండి వాటితో పాటు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్గా ఉన్నటువంటి సెయిల్ కానివ్వండి జింక్ ఇండియా కానివ్వండి హిందుస్థాన్లో మెటలర్జికల్ ప్లాంట్ కానివ్వండి బిఈఎల్ కానివ్వండి ఇవన్నీ కూడా జవహర్ లాల్ నెహ్రూ ఒక సామాజిక దృక్పథాన్ని అతను రష్యాలో చదివినటువంటి ఒక నేపథ్యాన్ని సోషలిస్టిక్ ప్యాటర్న్ భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే భారతదేశానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉత్పత్తి కావాలి ఈ ఉత్పత్తి కేంద్రాలనే అతను నవీన దేవాలయాలుగా పబ్లిక్ సెక్టర్ని వర్ణించినటువంటి నేపథ్యం ఎలా ఏర్పడతాయి పబ్లిక్ సెక్టర్స్ ఎలా దాన్ని తీసుకోవాలి మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రజల ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు ఆకాంక్షలతోటి అంటే డెబ్బై కన్నా ముందు భారతదేశంలో చాలా చోట్ల పబ్లిక్ సెక్టర్స్ వచ్చేసాయి మాకెందుకు పెట్టరు తీర ప్రాంతంలో ఉన్నాం వెనుకబడిన జిల్లాల్లో ఉన్నాం మాకు కూడా విశాఖపట్నం దగ్గర ఒక పబ్లిక్ సెక్టర్ని పెట్టండి అనేది ఒక ఉద్యమం ఇందాక మీరు చెప్పినట్టుగా అనేకమైన ప్రజల ఆత్మ బలిదానాలతోటి ముప్పై రెండు మంది చనిపోయినట్టుగా చరిత్ర చెప్తూ ఉన్నది అంటే ఒక ఉ ఒక ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే అడగకుండా పెట్టినటువంటి ప్రాంతాలు ఉద్యమాల ద్వారా ఏర్పాటు చేసుకున్న కొన్ని ప్రాంతాలు దానిలో వచ్చింది విశాఖ ఉక్ ఇది ఇన్వెటిబుల్లీ అంటే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిని సృష్టించినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఏప్రిల్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీలో పంతొమ్మిది ఏప్రిల్ పదిహేడు తేదీనాడు పార్లమెంట్లో ఒక అనౌన్స్ చేసింది మీ ఉద్యమాన్ని మేము గ్రహించాం బలిత్యా మీ ప్రాణత్యాగాలు అవసరం లేదు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఇక్కడ ఒక ఫ్యాక్టరీని పెట్టబోతున్నాం దాన్ని మనం విశాఖ స్టీల్ అంటాం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటాం దాన్ని ఒక చెప్పాలంటే ఆర్ఐఎన్ఎల్ మామూలు బుకిష్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఇది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైకి వచ్చేసరికి అక్కడ ఈ పది సంవత్సరాలు ఫ్యాక్టరీని ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక ఫౌండేషన్ వేసుకోవడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీని కట్టాలి ఎవరితో కట్టాలి ఎంఓ ఎవరితో చేయాలి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలంటే ఈ దేశంలో ఎవరికి సామర్థ్యం ఉంది ఇవన్నీ చూసినప్పుడు యుఎస్ఎస్ఆర్ దెన్ అప్పుడు అన్డివైడెడ్ యుఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల ఎనభైలో నేను చెప్పేది అంటే పది సంవత్సరాల్లో డస్టర్ అండ్ ఒక కంపెనీ తోటి దీన్ని వీళ్ళు ఎంఓఏ చేసుకోవటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే రెండు దశాబ్దాలు అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం కోసం ఒక ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు దానికన్నా ముందు ఒక పది సంవత్సరాల పోరాటం అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొక ఇరవై సంవత్సరాలు పెట్టినటువంటి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండుని మీరు చూస్తే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు నలభై ఏడు నుంచి మనం తొంభై దాకా చూసినట్లయితే దాదాపు యాభై సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాల్లో మిక్స్డ్ ఎకానమీగా ఉన్నటువంటి భారతదేశ ఎకానమీ అటు పబ్లిక్ సెక్టర్ ఒకవైపు ప్రైవేట్ సెక్టర్ ఒకవైపు ఈ మిక్స్డ్ ఎకానమీలో దాదాపు ఫెయిల్యూర్స్ చూశారు లేకపోతే అద్భుతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను చూశారు వీటిలో ఏది చేస్తే బాగుంటుంది అని లిబర్ ఎల్పిజి అనే ఒక సిస్టాన్ని ఆ టైంలోనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ దేశానికి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అప్పుడు పురుడు పోసుకున్నటువంటి సంస్థ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది తొంభై రెండు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే లిబరలైజేషన్ పీరియడ్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ప్రొడక్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది అయితే ప్రధానంగా ఎందుకు దీనికి ఇన్ని ఆటుపోట్లు ఉన్నాయి అనే ఒక ప్రశ్న ఎవరైనా అడిగితే ఈరోజు లక్ష మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండవచ్చు ఒక ఇరవై ఐదు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ దాని యాక్సిలరీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిస్టంలో కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్లో కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా ఒక లక్ష ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఇంకొక ఐదు లక్షలుగా చెప్తూ ఉంటారు ఇంతమంది పెద్ద టౌన్షిప్ సో ఇన్ని ఆటుపోట్లు ఇన్ని కుదుపులకి ఎందుకు గురైంది అని చూస్తే మీరు ఒక ఇండస్ట్రీని పెట్టాలంటే నార్మల్గా వెదర్ ది ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ జాగ్రఫికలీ లొకేటెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్ జస్ట్ లైక్ దట్ మీరు కిరాణా షాప్ పెట్టాలంటే మీరు ఒక బస్తీ లేని చోటు పెట్టలేరు లేకపోతే కూరగాయల మార్కెట్ పెట్టాలంటే ఒక కాలనీ లేని చోటు పెట్టలేరు మీరు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టుకున్నామంటే ఒక కష్టం బిజినెస్ జరగదు సో స్టీల్ ప్లాంట్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ మోడల్ ఇదేమీ సర్వీస్ చేయడం కోసం పెట్టింది కాదు స్టీల్ని ప్రొడ్యూస్ చేయాలి ఈ స్టీల్ని దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడుకోవాలి దీన్ని పెట్టినప్పుడు నార్మల్గా బుకిష్ లాంగ్వేజ్ ప్రకారం నాలుగు అంశాలు జాగ్రఫికల్గా ఈ లొకేషన్ సూటబుల్గా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసుకున్నట్లయితే నంబర్ వన్ ఇది ప్రయాణ మార్గానికి అనుగుణంగా ఉందా లేదా నీకు నేషనల్ హైవే ఉందా సముద్ర మార్గం ఉందా లేకపోతే ఎయిర్పోర్ట్ ఉందా ఇవన్నీ చూస్తాం ఎస్ విశాఖపట్నం హెస్ గాట్ దట్ నంబర్ టూ నీకు ఈ మైనింగ్ ప్రాపర్గా ఎక్కడ దొరుకుతుంది మీరు స్టీల్ తయారు చేయాలి ఎక్కడి నుంచి మీకు ఐరన్ వర్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి మీకు లైఫ్ స్టోర్ ఉంది ఎక్కడి నుంచి మీకు శాండ్రిచెస్ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు అది ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ మార్కెటింగ్ ఫోర్స్ ఎక్కడ తీసుకెళ్ళాలి మీరు ఇవన్నీ చూసినప్పుడు ఈ మార్కెటింగ్ ఫోర్స్ భారతదేశం మొత్తం ఎవరైనా కొంటారు దెన్ అల్టిమేట్గా ప్రభుత్వం దీన్ని ఎంతకాలం నడపగలదు దీని ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి దీని మిషన్ ఏంటి ఇవన్నీ కూడా ముందుకు వచ్చేటువంటి ఒక అంశాలు ఉన్నాయి మీరు ఒక అంశం నాకు ఇచ్చినట్టు ఒక ఒక వన్ మినిట్ వెరీ క్విక్లీ రా మెటీరియల్ ఇది జాగ్రఫికలీ ప్రాపర్లీ లొకేటెడ్ ఆర్ నాట్ అనే దానికి స్టీల్ ఫ్యాక్టరీ కావాల్సింది ఐరన్ ఓర్ ఐరన్ ఓరు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టినటువంటి లొకేషన్కి ఎంత దూరంలో ఉందంటే బైలదిల్లా ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రంలో ఉంది వేరే రాష్ట్రంలో ఒకవేళ వేరే రాష్ట్రంలో ఉన్న దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఐరన్ వర్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్ బై ది విఎస్పీ అవి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈ ఐరన్ వర్స్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించలేదు అది వేరే ప్రభుత్వం అడుగుతూ ఉంది ప్రైవేట్ ప్రైవేటు అడుగుతూ ఉన్నారు అక్కడి నుంచి కొడు కొనుక్కుంటూ ఉన్నారు తర్వాత కావాల్సింది బిఎఫ్ లైమ్ స్టోన్ ఈ లైమ్ స్టోన్ ఉందంటే జగ్గైపేటలో ఉంది ఆంధ్రప్రదేశ్లో జగ్గైపేటలో మీకు ఒక కృష్ణా జిల్లాలో ఒక రైల్వే ట్రాక్ వేసి పెద్ద టౌన్షిప్ కట్టి ఆ రైల్వే ట్రాక్ తిరిగి విశాఖపట్నం రావాలంటే నాలుగు వందల పది కిలోమీటర్లు పడుతుంది దాంతోపాటు ఇంకొక కావాల్సిన ప్రైమరీ లైమ్ స్టోన్ ఇంకొకటి కావాలి దీనికి దాన్ని ఎస్ఎంఎస్ లైమ్స్టోన్ అంటాం ఇది దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కడ దొరకదు అది వీటితో పాటు నీకు కావాల్సిన డోలమైట్ డోలమైట్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే మాథారం ఇది ఎక్కడ ఉందంటే ఇల్లెందుకు పదహారు కిలోమీటర్లు ఉంది ఈ మొత్తాన్ని ఇల్లెందు నుంచి ఇక్కడ తీసుకురావాలంటే విశాఖ తీసుకురావాలంటే ఐదు వందల పది కిలోమీటర్లు అంటే ఎంత డిస్టెన్స్ చూడండి వీటితో పాటు మ్యాంగనీస్ చూపురుపల్లి విజయనగరం జిల్లా గరివిడి దగ్గర దాదాపు అది ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంలో అది ఉంది వీటితో పాటు మైన్స్ చంపావతి రివర్ దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్స్ దీస్ ఆర్ ఆల్ ది మైన్స్ హ్యూమన్ రిసోర్సెస్ నాలుగో అంశంగా చెప్తాం హ్యూమన్ రిసోర్సెస్ ఈ ఫ్యాక్టరీ నడపాలంటే థింక్ ట్యాంక్స్ ఎక్కడున్నాయి సూపర్ బ్రెయిన్స్ ఎక్కడున్నాయి ఇంజనీర్స్ ఎక్కడున్నారు లేకపోతే మామూలుగా పనిచేసే హమాలీలు ఎక్కడ దొరుకుతారు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒకవేళ హ్యూమన్ రిసోర్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ మైన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్ టు దిస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ ప్లాంట్ ప్రాపర్లీ వేర్ మైన్స్ ఆర్ అవైలబుల్ సో దీన్ని ఓవర్కమ్ కావటం కోసం ఆనాటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా మారినటువంటి ప్రధానమంత్రులందరూ కూడా ఉన్నటువంటి అడిగినటువంటి డిమాండ్ మొత్తాన్ని అటు కార్మికులు కానీ లేదా యూనియన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా సరే మైన్స్ దీనికి లేవు ఈ మైన్స్ని ప్రభుత్వం తరఫున మాకు ఇవ్వండి మేము మెయింటైన్ చేస్తామంటే ఒక్కడు దాని జోలికి వెళ్ళలేదు సో అల్టిమేట్లీ ది ఎండ్ రిజల్ట్ ఇస్ వాట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై రెండు నుంచి వచ్చినటువంటిది రెండు వేలలో రెండు వేలకి ఒకసారికి కుదుపులు గురైంది లాస్ట్లోకి వెళ్ళింది యూనియన్స్ మొత్తం లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ నాకు తెలిసి బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కరెక్ట్గా ఫోకస్ చేసి మార్కెటింగ్ సిస్టమ్ని పెట్టి లాస్ట్లో ఉన్నటువంటి వీఎస్పిని మళ్ళీ లాభాల్లోకి నడిపించాడు ఆ తర్వాత మన తెలుగు కూడా చాలామంది వచ్చారు డైరెక్టర్స్గా మేనేజింగ్ డైరెక్టర్స్గా చైర్మన్స్గా వాళ్ళందరూ విఫలం అయిపోయారు కాబట్టి నావు ఈ అది ఇప్పుడు లాసుల్లో కనబడుతూ ఉంది ప్రభుత్వం అంటే ఏంటి ప్రభుత్వం అంటే హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి చేయబట్టి నడిపించాలి కానీ ఈ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ని లేకపోతే పివి నరసింహరావుని లేకపోతే ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ మించిపోయాడు నరేంద్ర మోడీ గారు పబ్లిక్ సెక్టర్ అన్న దృక్పథాన్ని మానేసి ఎవడైతే ప్రైవేట్లో కొనగలడో వాడికి ఎక్కడెక్కడ అమ్మేయాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చారు వచ్చిన తర్వాత చాలా సీక్రెట్గా తీసుకున్నటువంటి ఈ ప్రాపర్లీ నాట్ లొకేటెడ్ ఈ ప్లాంట్ని ప్రాపర్గా తీసుకురావటం మానేసి దీన్ని ఇంప్రాపర్గా ఇంకోటి అమ్మేసే మార్గంలో ప్రైవేటైజేషన్ డిజిన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని తీసుకొచ్చేసారు నా ఉద్యమం ఫ్యాక్టరీ కావాలని ఎలా స్టా తయారైందో ఎంతమంది బలిదానాలు చేశారో ఎన్ని ప్రాణాలు పోయాయో ఎంతమంది రోడ్డున పడ్డారో ఎన్ని సంవత్సరాలు త్యాగాలు లేకపోతే నాయకత్వం నడిచిందో మళ్ళీ అదే పరిస్థితికి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు ఎప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రియర్నైజేషన్ యాక్ట్ ప్రకారం కడపలో ఫ్యాంట్ అడుగుతూ ఉన్నాం ఇస్తామని చెప్పారు బట్ ఉన్న ప్లాంట్ని తీసేస్తూ ఉన్నారు ఇదే రియాగ్నేషన్ యాక్ట్ రాష్ట్రం విడగొట్టడం కోసం బీజేపీ చేతులు కలపలేదా కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్ ఉన్నంతకాలం క్యాప్టెన్ మెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది లేకపోతే కాంగ్రెస్ కన్నా తల్లిని చంపి బిడ్డను తీస్తున్నారన్నటువంటి అన్నటువంటి నరేంద్ర మోడీ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇంటర్ను బ్రహ్మాండంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపేస్తుంది బిడ్డను బ్రతికిస్తుంది అనుకున్నాం కానీ ఈయన బిడ్డను కూడా చంపేస్తున్నాడు ఎక్కడ ఇచ్చే మార్గం కనపట్లేదు నాకు తెలిసి ఇప్పటి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినా అందరూ కలిసి ఏకమైన పార్లమెంట్లో నీ ఎత్తకుండా పార్లమెంట్లో ప్రధానిని నిలబెట్టకుండా పార్లమెంట్లో ది పబ్లిక్ సెక్టర్స్ ఇంపార్టెన్స్ని ఏ ట్రేడ్ యూనియన్ కానీ లేదా ట్రేడ్ యూనియన్స్ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ నాయకత్వం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి అనేకమైన పార్టీల నాయకత్వం కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఎంపీలు కానీ ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు రైజ్ దే టోన్ లైక్ ఎనీథింగ్ ఇన్ పార్లమెంట్ అప్పుడు మాత్రం ఇది దేశాన్ని ఆకర్షించగలుగుతుంది అదర్వైజ్ ఎల్పిజి సిస్టంలో అన్నిటినీ ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏమైంది ప్రైవేటైజేషన్ చేస్తే ఎంప్లాయీస్కి ఏం కావటం లేదు కదా లేదా భూమిని ఇప్పుడు అమ్మటం లేదు కదా ఇప్పుడు అమ్మకపోవచ్చు డెబ్బైలో స్టార్ట్ అయింది తొంభై రెండుకి ఎలా వచ్చిందో స్టార్ట్ అవటం కోసం రియల్ స్టార్టింగ్ ఈరోజు ప్రైవేటైజేషను పది సంవత్సరాల తర్వాత భూమి ఉండదు అక్కడ కొనుక్కున్నవాడు కనపడ్డు మొత్తం ఎటు అమ్మేసి వెళ్ళిపోతారు అది ఒక మళ్ళా ఎడారిలాగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి నిలుపుకోవాలంటే ఏదైతే చేయటానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయో ఆ ప్రభుత్వాలని మెడలు వంచాల్సిన అవసరం ఈరోజు ఉన్నది మెడలు వంచాలంటే ఏ ఒక్కడి వల్ల ఏట కాదు కాబట్టి అందరూ కలవాల్సిన అవసరం ఉంది ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది అద్భుతమైనటువంటి చరిత్రలో లేనటువంటి ఒక ఉద్యమాన్ని ఇక్కడ నిర్మించి తీరాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమం ఎలా ఉండాలి గతంలో లాగా సాధించుకోవటం కోసం వస్తే రావచ్చేమో కానీ నిలుపుకోవటం కోసం ఇక్కడ ఇక్కడ చూపుడు గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగినటువంటి ఉద్యమము బలిదానాలు ఆ అంకిత భావము ఆ ఉక్కు ఫ్యాక్టరీని బతికించుకోవటానికి క్యాప్టివ్ మైండ్స్ని అలాట్ చేసుకోవటానికి ప్రభుత్వ సాయం అందించడానికి ఆ వైపుగా ఉద్యమం జరగలేదనటువంటి విమర్శ ఉంది ఆ సీరియస్ ఆ సీరియస్ విమర్శ మీరు ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీతో నేను టోటల్గా ఏకీభవిస్తాను ఎందుకంటే యూనిటీని మిస్ అయిపోయి డివైడెడ్ అయిపోయినటువంటి యూనియన్స్ కనపడతా ఉన్నాయి అక్కడ నాట్ ఓన్లీ యూనియన్స్ నీకు గతంలో చూస్తే పబ్లిక్ సెక్టర్స్లో ఎలక్షన్స్ యూనియన్ ఎలక్షన్స్ జరిగేవి మేనేజ్మెంట్కి లేకపోతే వర్కర్స్కి మధ్యలో పే రివిజన్ కోసం వేజ్ రివిజన్ కోసం అద్భుతమైన టాక్స్ జరిగేవి ఇప్పుడు అవన్నీ పోయాయి ప్రైవేట్ చాలా చోట్ల మేనేజ్మెంట్ ఏంటంటే దుందుడుకు వాదంతో వెళ్తున్న నేపథ్యం ఈరోజు అక్కడ ఉన్నటువంటి యూనియన్ సిఐటీ కానివ్వండి ఏఐటీస్ కానివ్వండి బిఎంఎస్ కానివ్వండి ఐఎన్టీఎస్ కానివ్వండి ఐఎఫ్టీయు కానివ్వండి లేకపోతే మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కానివ్వండి వీటన్నిటి కూడా నీకు రిడ్రెస్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి యూనియన్స్ లేవు ఇప్పుడు మేనేజ్మెంట్స్ కూడా నో డోంట్ కేర్ అనే దశలోకి వచ్చేసారు వీళ్ళందరూ ఏకతాటి మీదకి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని అంటే ఇప్పుడు ప్రధానమైన ఉద్దేశం ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ నిలపడం మాత్రమే కాదు ఈ రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారాల్సిన అవసరం ఉంది దీనికి చీలికలు పేలికలుగా తయారైన రాజకీయ పార్టీలు ఒకవైపు ఈ రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీరు నన్ను ఒక మేధావిగా లేకపోతే ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా లేకపోతే ఒక దళితుడిగా లేకపోతే ఈ ఫ్యాక్టరీ నిజంగా నిజ స్వరూపం ఎలా ఉండాలని అడిగితే ఇప్పుడున్నటువంటి వీటన్నిటిని ఫోర్జ్ చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలో ఫ్రోజింగ్ ఉంటుంది హైడ్రాలిక్ ఫోర్జింగ్ ఉంటుంది న్యూమాటిక్ ఫోర్జింగ్ ఉంటుంది అక్కడ జరుగుతున్నటువంటి హాట్ రోలింగు కోల్డ్ రోలింగు లేకపోతే క్వంచింగు లేకపోతే షీట్ మెటీరియల్స్ లేదా బీమ్స్ యాంగిల్స్ ఇవన్నీ తయారు చేసే డిఫరెంట్ సెక్స్ ఆఫ్ మెటీరియల్స్ మిషనరీస్ అక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ ప్రజా ఉద్యమంలో చూపించాల్సిన అవసరం నువ్వు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తావో ఏదైతే మార్కెట్ చేస్తావో మార్కెట్ చేయడం కోసం మ్యాన్ పవర్ని ఎలా వాడుకుంటావో లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తావో ఈరోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అందరూ ఒక చోట చేసే పార్లమెంట్ దాకా వాయిస్ని తీసుకెళ్లి అవసరమైతే మోడీని పెంచగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకుడు ఇప్పుడు అక్కడ కావాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ నాకున్నటువంటి రిజర్వేషన్ ఈ పీరియడ్లో రైతుల్ని నాగలిగా గ్రామాల్లో నాగలిబెట్టి దున్నే రైతులు నవీనంగా ఉండే నగరాలకు వచ్చి ఢిల్లీలో ఇంకొక ఒక జెండాని తీసేసి జనవరి ఇరవై ఆరు నాడు ఇంకొక జెండాని ఎగరేసి లేకపోతే ట్రాక్టర్లతోటి దున్నేసి మీ చట్టాలు చల్లవెక్కడానికి చెప్పినా ప్రభుత్వం ఏమీ లెక్క చేయకుండా దాన్ని నాంచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది లక్షలాది మంది అక్కడ కదిలినటువంటి రైతులు మీరు చూడండి తిక్వైత్ రైతు నాయకుడు బిలాంగ్స్ టు జాట్ కమ్యూనిటీ నా రైతు ఉద్యమానికి ఏమైంది నా రైతులకి ఏమైంది చంపేస్తున్నారు దీనికోసమే నా ప్రభుత్వం అది రెండు కన్నీటి బొట్లు అలా కాట్ చేస్తే హర్యానా పంజాబ్లో ఉన్నటువంటి జాట్ రైతులందరూ కూడా తిరగబడ్డారు టాక్స్ జరుగుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తో తెలియదు కానీ ముందుకు పోలేని దశను క్రియేట్ చేశారు ఈరోజు ప్రభుత్వం ఇట్ కెన్ నాట్ ఈవెన్ పుట్ ఏ ఫార్వర్డ్ స్టెప్ అందుకే ప్రధానమంత్రి అవసరమైతే ఈ జీవోని మేము రెండు సంవత్సరాల అభియన్స్లో పెడతా ఉన్నాడు హ్యావ్ యూ సీన్ ఎప్పుడైనా సరే భారతదేశంలో ఎగ్జిక్యూషన్లోకి వచ్చిన ఒక జీవి జీవో అలా అభియన్సులోకి పోటం మీరు చూసారా పార్లమెంట్లో చేసిన చట్టం అభియన్స్లో పెట్టుకుంటామని పార్లమెంటేరియన్స్ చెప్పడం ఏంటి ప్రభుత్వం చెప్పడం ఏంటి అంటే ప్రజా ఉద్యమానికి తల వంచక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత రేపేమవుతుందో తెలియదు ఈ రోజు దాకా వాళ్ళు నిర్మించినటువంటి పోరాటం అది అలాంటి పోరాటం ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ పన్నెండు సార్లు పార్లమెంట్లో మెంబర్స్ కానీ లేదా అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ తెకాయత్ తోటి రైతులతోటి చర్చలు జరిపారు విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా మీరు చర్చలు జరిపే దశకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒకరి వల్ల కాదు లేకపోతే ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం వల్ల కాదు చాలా స్పష్టంగా అందుకే విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు అవసరమైతే పోరాటం పోరాటం కాకపోతే ప్రాధాయపడ్డం అని కూడా ఒక మాట అన్నాడు ఎవరిని ప్రాధాయపడాలి ఎందుకు ప్రాధాయపడాలి పోరాటం ఎవరి మీద చేయాలి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి అక్కడ కోరు ఉందా లేదా లేకపోతే ప్రాధాయపడ్డం ప్రాధాయపడితే నిజంగా వస్తుందా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని రెండు మార్గాలను సూచించాడు విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి చూపుడి గారు అంటే మా చేతుల్లో ఏం లేదు మా మాదంతా రక్త హస్తాలు మేమంతా ఖాళీ చేతులే ఉన్నాయని చెప్పి అనుకోవాలా లేకపోతే మాట్లాడాలి కాబట్టి ఏదో గ్యాప్ ఫిల్లింగ్ స్టేట్మెంట్గా తీసుకోవాలా అంటే దీన్ని మనం విజయ్ గారు చాలా ప్రాక్టికల్గా చూడాల్సిన అవసరం ఉంది విజయసాయి రెడ్డి గారిని ఒక పోరాట పటిమ చూపించి లేకపోతే దీన్ని నిలుపుకోవాల్సిన దశ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికి కూడా ఎన్ని పోరాటాలు చేసినా అక్కడ మైండ్ మార్చుకునే వ్యక్తులు కనపడటం లేదు అవసరమైతే ప్రాధాయపడదామని కూడా అన్నాడు అంటే ఇది ఆ డైలాగ్స్కి అద్భుతంగా పనిచేస్తుంది నో డౌట్ అంటే ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది అంటాడు సో ఇక్కడ డైలాగ్ కూడా వాడదాం అవసరమైతే ప్రాణ త్యాగాలకు ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా వాటికి కూడా వెళ్దాం ముందుకు వెళ్దాం అని చెప్పే మార్గంలోనే పోరాటం చేద్దాం ప్రాధాయపడదాం దాన్ని సింపుల్గానే అర్థం చేసుకోవాలి అయితే అక్కడ కలిసి వచ్చే శక్తులు ఏంటి అనుమానాలు ఒకరి మీద ఒకరికి వీడి ముందుకెళ్ళి నిజంగా ప్రైవేట్ పరం కాకుండా ప్రైవేట్ పరం అయితే ఎవడికి లాభం నేను అడుగుతున్న మోడీ చేతులు దులుపుకున్నాడు ఒక ప్రధానమంత్రిగా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి పసిబిడ్డను నడిపించినట్టు నడిపించాల్సినటువంటి అనేకమైనటువంటి నీతి కథలు చెప్పే మోడీ గారు మీరు చూడండి ఆయన మన్ కీ బాత్లో కానీ లేకపోతే టీవీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ పెట్ట కథలో కానీ అద్భుతంగా మనిషిని మౌల్డ్ చేస్తాడు కరిగిస్తాడు మంచును కరిగించినట్టు మనసును కరిగిస్తాడు కానీ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చే క్రమంలో ఎందుకు రహస్యంగా చేయాల్సి వచ్చింది ఏ వ్యక్తికి నువ్వు లాభం చేయటం కోసం అంటే గుజరాతీ గుజరాత్ ఉంటే సరిపోతుందా అక్కడ అదానికి ఇవ్వాలనుకుంటున్నారు అదానికి ఇస్తే క్యాప్టెన్ మైన్స్ అదానికి ఇవ్వకుండా నడుస్తుందా అంటే అదాని ప్రైవేట్ అయినప్పుడు ప్రైవేట్ క్యాప్టెన్ మైన్స్ అతనికి ఇవ్వకుండా లేకపోతే అతనికి ఇచ్చేసి చేసే నేపథ్యాన్ని ఇక్కడ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విఎస్పిని మీరు ఆ మైన్స్ కానీ వీళ్ళకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా నడుపుతారు ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఓ ప్రధానమంత్రి ఓ పార్లమెంట్ ఓ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు మీరు ప్రజలను అవహా అపహాసం చేస్తున్నారు వాట్ వాట్ షుడ్ బి యువర్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఎకానమీ అయితే ఉండొచ్చు జవహర్లాల్ నెహ్రూ నూతన నవీన దేవాలయాలుగా పిలిచినటువంటి పబ్లిక్ సెక్టర్స్ని ఒకదాని తర్వాత ఒక తెగనమ్మేస్తున్నారు కదా లాభాల్లో ఉన్న ఎల్ఐసిని లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి బీహెచ్పివిని బీహెచ్ఎల్కి ఇచ్చేసారు బీహెచ్ఎల్ ముప్పై ఐదు వేల మందితో స్టార్ట్ అయినటువంటి బీహెచ్ఎల్ ఈరోజు మూడు వేల ఐదు వందల మందికి వచ్చేసింది లేకపోతే ప్రిస్టేజెస్గా ఉన్నటువంటి నేను పనిచేసిన మీరు ముందుగా చెప్పినట్టు మిశ్రధాత నిఘా లిమిటెడ్ మెథానీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు మంది ఇంజనీర్స్ అటు కలకట్టా నుంచి కేరళ నుంచి బ్యూటిఫుల్ అండ్ ఇంటలెక్చువల్ ఇంజనీరింగ్ బ్రెయిన్స్ దాదాపు మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది ఎంప్లాయీస్ ఈరోజు కుచించుకుపోతూ ఉన్నది ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు హబ్బగా ఉన్నటువంటి టెక్నికల్ హబ్గా ఉన్న డిఆర్డిఓ హబ్బగా ఉన్నటువంటి బాగ్ వేర్ అబ్దుల్ కలాం వర్క్ అక్కడి నుంచి ఉన్నటువంటి డిఆర్డిఓ బేడిఎల్ ఆర్సీఐ మిథాని డిఎల్ఆర్ఎల్ డిఎంఆర్ఎల్ ఆల్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఈరోజు ఏం చేయదలుచుకున్నారు ఇటన్నింటిని జవహర్ లాల్ నెహ్రూ నుంచి వస్తే నరేంద్ర మోడీ సమయానికి మొత్తాన్ని ప్రైవేట్ పరం చేశారని చెప్పాలా ఈ దేశం పని అయిపోయింది విజయ్ గారు నేను చెప్తున్నా ఎప్పుడైతే డిఫెన్స్ ఆర్ఎండ్లోకి ప్రైవేట్ సెక్టర్స్ వచ్చాయో ఐఎమ్ సారీ అది ఎవరి పీరియడ్లో వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎప్పుడు పురుడు పోసుకుందో నాకు తెలియదు కానీ డిఫెన్స్ సెక్టర్లోకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎప్పుడైతే ప్రైవేట్ శక్తులు చేతుల్లో పెట్టారో భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీదని పబ్లిక్ సెక్టర్ని తీసేసి ప్రైవేట్ పరం చేయడం కోసం ముందుకు పోతా ఉంది ఎందుక వీళ్ళని పార్లమెంట్కి పంపించింది రేపు అదానో లేకపోతే టాటానో బిర్లానో గోయంకానో లేకపోతే కొత్తగా వస్తున్నటువంటి అంబానీనో వీళ్ళందరూ కూడా అసలు ఈ పబ్లిక్ ఈ ప్రైవే ప్రజల చేత ఎన్నుకునే పార్లమెంట్లో మాకెందుకు మేము ప్రైవేట్ పార్లమెంట్ పెడతాం ప్రైవేట్ పెట్రోల్ బంకులు పెట్టినట్టు అని అన్నారనుకోండి ప్రైవేట్ పార్లమెంట్కి యాక్సెప్ట్ చేస్తారా మీరు ఏ విధంగా పబ్లిక్ సెక్టర్స్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు డిజిటల్వెస్ట్మెంట్ పేరుతోటి అంటే లాభాలు ఒకటేనా మనుషులను చూడరా సమాజాన్ని చూడరా అంతరాల్ని మీరు తొలగించరా మీరు హౌ హీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బ్రిడ్జ్ రాసుకున్నటువంటి సమాజ సిద్ధాంతం ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ యుఎస్ఎస్ఆర్ తోటి కొలాడైంది ఎందుకు అక్కడ నుంచి డిఆర్పీలు తీసుకున్నారు ఎందుకు ఒక డస్ట్ అనే ఒక కంపెనీ వచ్చేసి అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నిర్మించి ఫ్యాక్టరీలు కట్టింది ఏమాశించారు ఆ రోజు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ రష్యాతో ఉన్నటువంటి సంబంధాలని ఇండియా కొనసాగించే క్రమంలో అక్కడి నుంచి తీసుకున్నటువంటిది ఏమైంది ఈఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేట్ అయిపోయింది అట్లనే ఈఎస్ఎస్ఆర్ నిర్మించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా డిజింటిగ్రేషన్లోకి వస్తూ ఉంది విడిపోతూ ఉంది డిస్మెంటల్ అయిపోతూ ఉంది ఒక మిషన్ని పార్ట్ పార్ట్ తీసి బయటకేసి అమ్మేస్తున్నటువంటి నేపథ్యం కనుక కొంతమంది అంటారు భూమి కోసం ఇరవై తొమ్మిది వేల ఎకరాల భూమి ఉంది ఆ భూమికి రెక్కలు వచ్చేసే ధరలు పెరిగాయి లేకపోతే గోల్డ్ మైన్గా కనబడుతుంది రేపు ఈ మైనింగ్స్ ఉంటాయా లేవా లేకపోతే ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యంత్రాలు ఉంటాయి లేదా కంటిన్యూస్ దాని మిషన్ చూస్తే విఎస్వై మిషన్ చూస్తే ఇప్పుడున్నటువంటి మూడు మిలియన్ల టన్నులు ప్రొడక్షన్ కెపాసిటీ మాత్రం కాకుండా దాదాపు మూడు వందల మిలియన్ల టన్నుల కెపాసిటీకి రెండు వేల ఇరవైకి తీసుకెళ్లాలని రాసుకున్నటువంటి మిషన్ వాళ్ళది ఏమైపోయింది ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది జూపుడి గారు దానికి మీరు మాత్రమే సమాధానం అని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నిజంగా నష్టాలకు ఎదురెత్తున్నటువంటి నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారని అనుకుందాం పెట్టినంత మాత్రాన లాభాలు వచ్చేస్తాయా ఒకవేళ కనుక అదే నిజమైతే నేను చేసుకున్నటువంటి కొద్దిపాటి రీసెర్చ్లో దేశంలో ఉన్నటువంటి ఎనిమిది లేదా తొమ్మిది ప్రైవేట్ స్టీల్ కర్మాగారాల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి స్టీల్ కర్మాగారాల్లో ఇంక్లూడింగ్ ఎస్ఆర్లో ఇప్పటికి కూడా నష్టాల్లో వస్తుంది మీ అనుభవం ప్రకారము ఏ ఫ్యాక్టరీ పరంగా ఏ ఫ్యాక్టరీ అయినా కూడా ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళితే చేతుల్లోకి వెళితే లాభాలు వచ్చేసి ప్రజలకు ఉపాధి దొరుకుతుందంటారా అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు మీ స్టడీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకు నష్టాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ని లాభాల్లోకి తీసుకురావటం కోసం ఒక పెద్ద ప్లాన్ జరుగుద్ది ఈ లాభాల్లోకి ఎవరు తీసుకురావాలి కొన్నిసార్లు ప్రభుత్వం ఆదుకుంటుంది ఉదాహరణకి హైదరాబాద్లో ఆలియన్ ఫ్యాక్టరీ ఉండింది ఆలియన్ ఫ్యాక్టరీని ఏం చేశారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఏమైంది జీరో ఎక్కడుందో తెలియదు ల్యాండ్ మాత్రమే మిగిలి ఉంది అమ్ముకున్నంత వరకు అమ్ముకుంటూ ఉన్నారు టౌన్షిప్లు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు అలాగే నిజాం షుగర్స్ కూడా నిజాం షుగర్స్ లేకపోతే చాలా అంశాలు మీరు అన్నట్టుగా నంబర్ ఆఫ్ స్టీల్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ మొత్తం పోయాయి ఒకసారి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత నీకు అజమాయిషి ఎక్కడ ఉంటుంది నీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది నీ కింద వాళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్కి వెళ్ళిపోయిన తర్వాత నీ షేర్ తగ్గిపోయిన తర్వాత లేకపోతే నీ షేర్ని మొత్తం తెగనమ్మిన తర్వాత వాడికి ఇచ్చిన తర్వాత రేపటి నుంచి మీ కాబట్టి నువ్వు ఉంటావో లేదో తెలియదు ఈరోజు దీన్ని ఎంఓఏలోకి వస్తున్నటువంటి ఈ శక్తులు రేపు ప్రభుత్వంలో ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ఆ క్రమంలో ఏమవుతుందంటే మొత్తం అది లాభాల్లో వస్తుందా లాసులే చూపిస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ కోసం లేకపోతే ఏదో ఎత్తేయటం కోసం లేకపోతే ఎక్కడికో పారిపోవటం కోసం ఇవన్నీ జరుగుతాయి ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్తులకే అయితే పబ్లిక్ సెక్టర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నీకు టౌన్షిప్లు నిలుస్తాయి నీకు ఎక్సలెంట్గా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మీరు చూడండి ఆల్ పబ్లిక్ సెక్టర్స్ డిఏవే స్కూల్స్ వస్తాయి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీకి పెళ్ళైతే పుట్టిన పిల్లల కోసం డీఏవీ సెంటర్ సిలబస్ తోటి స్కూల్ వస్తుంది మంచి ఎక్సలెంట్ హాస్పిటల్ వస్తుంది ఎక్సలెంట్ టౌన్షిప్ వస్తుంది ఎక్సలెంట్ గెస్ట్ హౌస్లు వస్తాయి ఎక్సలెంట్ రిక్రియేషన్ వస్తుంది ఎక్సలెంట్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది ఇది ఒక ఒక అద్భుతమైన ప్రపంచం లాగా కనబడుతుంది మీరు అందుకే చూడండి బిహెచ్ఎల్ వెళ్ళి చూడండి మిదాన్ని ఎళ్ళు చూడండి లేకపోతే బీడీఎల్ వెళ్ళి చూడండి దే హవ్ గాట్ దేర్ ఓన్ టౌన్షిప్స్ ఇప్పుడు ఎలా అంటే అవన్నీ కూడా పాడుబడ్డ ఇలాగ అయిపోయినాయి లే విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళండి ఒకసారి దాదాపు ముప్పై వేల ఎకరాల భూముల్లో అక్కడ నిర్మించినటువంటి టౌన్షిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి ఒక క్లాసు లేకపోతే చైర్మన్కి ఒక ఒక క్లాసు తర్వాత మిగతా వర్కర్సు లేదా మేనేజర్సు వీళ్ళందరికీ రకరకాల టౌన్షిప్లు వచ్చేసి అది అది ఒక డిఫరెంట్ ప్రపంచంలో అమెరికాలో ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టౌన్షిప్కి వచ్చేసరికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సో వీటన్నింటినీ తగనమ్మేసి రేపు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా మొన్న కరోనా వచ్చినప్పుడు రోడ్ నెంబర్ పడిపోయారు చూడండి ఆ విధంగా తయారు చేస్తున్నారు వలస కూలీ వలస కూలీల్లాగో లేకపోతే వలస లాగో లేకపోతే డిపెండెంట్స్ లాగో లేకపోతే వీళ్ళే మళ్ళీ కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఎంప్లాయీస్ లాగో తయారు చేస్తున్నారు ఆ ఇల్లు వాడిది కాదు ఆ స్కూలు వాడిది కాదు ఇప్పుడు దాకా పెరిగినటువంటి ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఎంప్లాయీ రేపటి నుంచి రోడ్ని పడబోతూ ఉన్నాడు వేర్ హీ విల్ గో వాట్ ఈస్ ద గ్యారంటీ ఫర్ హిస్ ఫ్యామిలీ మధ్యలో చదువుకుంటున్నాడు పిల్లలు ఇన్స్టాల్మెంట్లు తెచ్చుకున్నటువంటి ఇల్లు కట్టుకోవడానికి చేసిన అప్పు ఇవన్నీ ఎవరు ఎవరు తెచ్చాలి ఇది ఇదే కాదు బ్యూటిఫుల్ బ్రెయిన్స్ అక్కడి నుంచి తయారవుతున్నాయి వాటి సప్రెస్ చేస్తున్నారు ప్రభుత్వం అసలు వాట్ ఈస్ ద గవర్నమెంట్ నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించి పైకి వచ్చినటువంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ కన్నా లేకపోతే మీరు పివి నరసింహరావు గారు కన్నా దారుణమైన నిర్ణయాలు చేయడానికి గడ్డలు మీసాలు పెంచుకొని ముందుకు వచ్చారే మునులాగా మునులు దీనికి అవసరమా ఇద్దరు గుజరాతీ ఒకరు ప్రైమ్ మినిస్టరు ఒకరు లేకపోతే హోమ్ మినిస్టర్ ఇంకొక బిజినెస్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అదాని ట్రోల్ అవుతూ ఉన్నాయి ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఇద్దరు గుజరాతీలు ఇంకొక ఒకరో ఇద్దరు గుజరాతీలకి తెగ నమ్ముతున్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ అని దీనికి ఆ వ్యక్తుల కోసమా వ్యవస్థలు నిర్మించాలి వ్యవస్థలు నిర్మించడమే మిక్స్డ్ ఎకానమీ దానికోసమే మీకన్నా ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు దానికోసమే మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగాన్ని అడిగేవాడు లేకుండా హౌ డేర్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ డెసిషన్స్ ఏంటి నేను అడుగుతున్నా ఉన్నా ఈరోజు ప్రభుత్వం ఒక్క డెసిషన్ అయిన మీద ఏ డెసిషన్ మీదైనా పబ్లిక్ తోటి కన్సల్ట్ తీసుకున్నారా డిబేట్ పెట్టారా పార్లమెంట్లో చేతులైతే చప్పట్లు కూడా అయిపోతుందా సివిక్ సొసైటీలో నువ్వు చేయదలుచుకున్న దాన్ని ఎప్పుడైనా సరే డిబేట్ పెట్టారా అంటే మీ నిర్ణయాలన్నీ కూడా చిటుకలు మాయమైపో జరుగుతూ ఉన్నాయి అంతా కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ని మూసేసినట్టుగా నాయకులను ఇళ్లలో పెట్టి గృహ నిర్బంధం చేసినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా చేయదలుచుకున్నారా ఇది ప్రభుత్వం అనిపిస్తుందా ఇది డెమోక్రసీ అనిపిస్తుందా ఇది లేకపోతే మనం అనుకున్నట్టుగా ప్రజలకి నాయకత్వం వహించే ప్రభుత్వం అనిపిస్తుందా ఎటుపోతుంది ఇది మీరు అధ్యక్ష తరహా పరిపాలనలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మేం చేసిందే మేం చెప్పిందే జరగాలంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పత్రానికి సంబంధించి బోన్లో నిలబెట్టాల్సి వస్తే నుంచి బీజేపీ వరకు ఎవరు నిలబెట్టాల్సి వస్తుంది అందరినీ నిలబెట్టాలి ఎవరు ఎవరిని స్పేర్ చేయడానికి లేదు ఇంక్లూడింగ్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా రెస్పాన్సిబుల్ ఇంక్లూడింగ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు ఆ ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిస్తే విశాఖపట్నంలో ఎంపీ గెలిస్తే లేకపోతే విశాఖపట్నం మొత్తం మీద ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నా ప్రాంతంలో ఉన్నటువంటి వంద మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే టు గెట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ లైక్ విఎస్పి ఇట్స్ ఎ నేషనల్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ నువ్వు ఓపెన్ ఛాలెంజ్లో రావాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్ రాసి మేము రాసాము బీడీఎల్ మే మిథానిలో ఉద్యోగం వచ్చింది కానీ నాకు విఎస్పిలో ఉద్యోగం రాలేదు నేను ఎనభై తొమ్మిదిలో జాయిన్ అయితే తొంభై రెండుకి ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది కానీ ఎంఏ రిప్రజెంటేటివ్గా వచ్చినాడు ఒక వంద మంది నా ఎంప్లాయీస్కి డబ్బులు వసూలు చేసుకొని అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయో లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయో ఈ విధంగా రిక్రూట్ చేశారు సో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి సిస్టాన్ని మొత్తం నడపనీయకుండా మీరు ఎవరైతే స్పాయిల్ చేశారో ఒక ఎండీ వచ్చేసి ఒక చైర్మన్ వచ్చి కొంతవరకే చేయగలుగుతాడు నష్టాలు లేకపోతుంది దీనికి ఒరిజినల్గా ప్రాపర్గా క్యాప్టివైన్స్ లేవు ఎక్కడి నుంచి ఐరన్ బోరు నువ్వు ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి నువ్వు ఇన్ని వేల కిలోమీటర్లు నడిపి ఇన్ని వందల కిలోమీటర్లు తీసుకొచ్చి దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టి నువ్వు తయారు చేసిన నీ ప్రోడక్టు నీ నీ స్లాబ్ అయితే నీ షీట్ అయితే లేకపోతే నువ్వు చేసినటువంటి రింగ్స్ అయితే లేకపోతే నువ్వు చేసినటువంటి ఆ మిల్స్ అయితే లేకపోతే ప్రోడక్ట్ అయితే ఎంత ఎంత ఖరీదు పెడితే మార్కెట్లో పోవాలి కాంపిటేటర్ ఉన్నాడు పక్కన సైల్ సెయిల్లో సేమ్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో కావాల్సినటువంటి ఇనుమంతా కూడా నీకు స్లాబ్ వేయడానికి దొరికే స్టీలు ఇక్కడే కాదు ప్రైవేట్ స్టీల్స్ వచ్చాయి జిందాలు వచ్చింది సృజన వచ్చింది లేకపోతే ఇంకొకటి వచ్చే టాటా వచ్చింది ఇన్ని స్టీల్స్ మధ్య నువ్వు కాంపిటేటివ్ స్పిరిట్ని లేకుండా పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించినటువంటి ట్రేడ్ యూనియన్స్ దగ్గర నుంచి లోకల్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి పార్లమెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి ప్రభుత్వాలు నడిపినా ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా బాధ్యులు నన్ను అడిగితే బోన్లో అందరు నిలబెట్టాలి మీరు ఎన్ని ఆందోళన చేసుకోండి మీరు ఎన్ని ధర్నాలు అయినా చేయండి ఎన్ని రాస్త చేయండి దీన్ని కాస్త హార్ష్గా చెప్తే మీరు ఏం చేసినా గొంతు లేపినా గొంతు తగ్గొచ్చినా సరే ఇక్కడ నుంచి విజాఖ స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోతుందని చెప్పి సుజనా చౌదరి కామెంట్ అండి దీనిపై ఏం ఎలా స్పందించాలి అసలు మనం అంటే ఇది డైజెస్ట్ కానటువంటి ఒక స్టేట్మెంట్ ఒక రిప్రజెంటేటివ్గా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని అవసరమైతే మెడలు వంచి పెరుక్కొచ్చి పబ్లిక్కి పెట్టాల్సినటువంటి బాధ్యత రిప్రజెంటేటివ్ది అవుతుంది అంతేగాని మొత్తం ప్రైవేటైజ్ చేయడం కోసం నీ రిప్రజెంటేషన్ అక్కడ అవసరం కానీ పాపం సృజనా చౌదరి గారు అనుభవం ఏం చెప్తుందంటే ఈ సీజన్ అంతా కూడా ఆయన స్టీల్తో సహా ఆయన తీసుకున్న బ్యాంకుల అప్పులతో సహా మొత్తం ఎటో వెళ్ళిపోతున్న నేపథ్యంలో మీరు ఏం చేసినా ఏం కాదు బాబు అక్కడ వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు ఈ ఫీల్డ్ అంతా కూడా ప్రైవేటైజేషన్ ఫీల్డ్ కాబట్టి మీరు తలకపోసుకున్నా సరే ఏం కాదు అనేది ఒకటి ఇచ్చేసాడు ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇర్రెగ్యులర్ స్టేట్మెంట్ నీకుంటే ఉండవ ఉండవచ్చు కానీ నీ రిప్రజెంటేషన్ ఫర్ వాట్ దేనికోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే మీరు సురజనా చౌదరి గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ పార్లమెంట్లో ఉన్నది బతికించడం కోసం కానీ చంపేయటం కోసం కాదు లేకపోతే నిలబెట్టడం కోసం కానీ బజార్ని పడేయటం కోసం కాదు ఈరోజు మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఇది అంతా అనుకుంటున్నారు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కాలక్రమంలో చూస్తే పది సంవత్సరాల తర్వాత ప్రైవేట్ వేడుకి అప్పచెప్పినవి అన్నీ కూడా లాసులోకి వెళ్ళిపోయి కనపడకుండా పోయాయి ఇది కూడా అంతే అంటే ఎవడికి లాభం చేస్తున్నాడు ఇప్పుడు అవసరమైతే ప్రైవేట్ వాడు పార్లమెంటు మొత్తాన్ని కన కొనగలిగే శక్తి ఉన్నటువంటి వాడు వచ్చేసాడు అంటే ఎవడైతే దేశాన్ని కొంటాడో వాడికి అమ్మేస్తారా అందుకేనా మీరందరూ ఈ దేశాన్ని అమ్మటానికా లేకపోతే ఈ దేశాన్ని పోషించటానికా దేనికోసం ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని నీ ఎకానమీ ఏం చెప్తా ఉంది ఎస్ నో డౌట్ కొన్ని చోట్ల ప్రైవేటైజేషన్ అవసరమే అవసరమే ఇన్ని లక్షల మంది ఈ సెక్టార్ మీద ఆధారపడి బ్రతుకుతావు ఉంటే లక్ష మంది పొట్ట ఒకసారి కొట్టేస్తావు నువ్వు లక్ష గొంతుల్ని ఒకసారి కోసేస్తావా చెప్పచ్చు ఇప్పుడే ప్రైవేటైజేషన్ కాదు కొంత టైం పట్టుద్ది ఉద్యోగాలు ఎక్కడ పోవనొచ్చు కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్ ఉద్యోగంలో చేరేవాడు ఏమనుకుంటాడంటే అమ్మయ్య ఒక ముప్పై సంవత్సరాలు నేను రిటైర్డ్ అయ్యేంత వరకు నాకు గ్యారంటీ ఉందనుకుంటాడు నువ్వు వాడిని మలుచుకోవాలి ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీ దగ్గర నుంచి నాకు తెలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్స్లో కానీ ఒరిజినల్ ఎంప్లాయీస్ చేయకుండా మానేసి కాంట్రాక్ట్ సిస్టంలోనో సోర్సింగ్లో ఇచ్చిన వాళ్ళే చేస్తున్నారట ఇది రాంగ్ సిస్టమ్ వర్క్ డెలిగేషన్ కానీ వర్క్ అలాట్మెంట్ కానీ లేకపోతే ప్రాపర్ ప్లానింగ్ కానీ లేకుండా పోయినటువంటి డిపార్ట్మెంట్లు వచ్చేసాయి అందుకే వీళ్ళందరూ కూడా వీటిని అవకాశంగా తీసుకొని అసలు ఉద్యోగస్తుల పాత్ర మేధావుల పాత్ర లేకపోతే ఇంకొక పాత్ర మొత్తం రాజకీయ నాయకులు తీసుకొని పార్లమెంట్లో నిర్ణయాలు తీసుకొని దీన్ని గాలి వదిలేస్తూ ఉన్నారు సో వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉంది ఇక్కడ నాకు ఒక సీరియస్ అలిగేషన్ ఉంది జూపూడి గారు అంటే రోల్ బట్టి ఈ దీనిపై చూస్తున్నాం కాబట్టి ఇందాక మీరు రైతు ఉద్యమం టాపిక్ మాట్లాడినప్పుడు బట్ ఐట్ ఐ న్ డిస్టర్బ్ యూ ఎర్రకోట సాక్షిగా ఎగిరినటువంటి రైతు ఉద్యమాన్ని ఉత్తరాదిని వణికిస్తున్నటువంటి రైతు ఉద్యమం ఎక్కడ మళ్ళీ దక్షిణాదికి వస్తుందో అన్న భయంతో దాన్ని ఆపటాన్ని ఆ రోడ్ టు రివల్యూషన్కి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్గా మోడీ భాషలో కొట్టడం మేకులు కొట్టడానికే ఈ విశాఖ ప్రైవేట్ని ప్రైవేట్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక భయం పెట్టారనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది ఇది నా అనుమానం కరెక్టేనంటారా అంటారు లేకపోతే ఐ ప్లీజ్ కరెక్ట్ మే ఐ మేర్ రాంగ్ నాకు తెలిసి ఇది ప్రభుత్వం ఎంచుకున్న స్ట్రాటజీస్లో ఒక భాగం మీ అనుమానం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రైతు ఉద్యమాన్ని అక్కడ హ్యాండిల్ చేయలేకపోయారు దేశం మొత్తం సపోర్ట్ ఇంటర్నేషనల్ సెక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యం ఒకరో ఆరో పార్లమెంట్లో కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే దీన్ని దారి మళ్లించడం కోసం ఇదే కాదు ఇప్పుడు విశాఖలో స్టార్ట్ చేశారు రేపు హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ మీద కూడా పడతారు మొన్న బ్యాంకుల మీద పడ్డారు తర్వాత ఇన్సూరెన్స్ మీద పడ్డారు ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద పడుతున్నారు సో రైతులని డీల్ చేయలేని వాళ్ళు నాకు తెలిసి చదువుకున్నటువంటి ఉద్యోగస్తులుగా లేకపోతే కుటుంబాలుగా లేకపోతే పబ్లిక్ సెక్టర్స్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని ఖచ్చితంగా వాళ్ళు డీల్ చేస్తామని ఒక నమ్మకం మీదే వాళ్ళు ఉన్నారు అండర్ డోంట్ అండర్ ఎస్టిమేట్ శత్రువుని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదనేది ఈరోజు అందరు గ్రహిస్తూ ఉన్నారు అందుకే ఏమి చదువుకోకపోయినా తన బిడ్డలు చదువుకున్నంత మాత్రాన రైతులు ఉద్యమంలోకి రాకుండా మానలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పిల్లలు అమెరికా పోతే చాలు మైన హాయిగా ఉందాం అనుకున్నారు కానీ పంజాబ్ హర్యానాలో రైతులు ఆ విధంగా అనుకోలేదు రోడ్డు మీద పడ్డారు నువ్వు రోడ్డు మీద కందకాలు తీసి నువ్వు అక్కడ ఈ ముళ్ళు పెట్టి లేకపోతే పెట్టి ఏవి రాకుండా చేసినా లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఒకదాన్ని దారి మళ్లించి సముద్ర మార్గాన్ని మాత్రమే చూసుకున్నా అని చెప్పినా సరే ఈ దేశంలో ఉన్న ప్రజల మైండ్లో ఇది రిజిస్టర్ అయిపోయింది దేశం మొత్తం ఉన్న రైతులందరూ కూడా ఉత్తర ఉత్తరప్రదేశ్లో లేకపోతే ఢిల్లీలో తెకాయత్తుకి సంఘీభావం తెలపలేకపోవచ్చు కానీ ట్రాక్టర్ తోలే దర అరకదున్నే నాగలు పెట్టుకునే ప్రతి రైతు కూడా ఏం జరుగుతుందో టీవీల ద్వారా మెసేజ్ల ద్వారా చూస్తూనే ఉన్నాడు దే హవ్ బీన్ రిజిస్టర్డ్ ది న్యూస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నార్త్ ఏరియా అట్లానే విశాఖ స్టీల్ ప్లాంట్ రేపు హైదరాబాద్లో ఇంకొక దానికి వస్తాయి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎలక్షన్ టైంలో చూసుకుందాం అనుకుంటాం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా మాయ చేసి ఎలక్షన్ టయాన్ని కూడా గందరగోళం చేసి దశలోకి వెళ్ళిపోతున్నారు అందుకే సృజరాజ్ చౌదరి ఏ ధైర్యంతో అన్నాడు నాకు తెలియదు కానీ మీరు ఎన్ని పెట్టుకున్నా ఇది జరిగి తీరుతుంది అన్నాడు ఇలాంటి పాలకులు అవసరం లేదు అసలు ఇలాంటి రిప్రజెంటేషన్స్ అవసరం లేదు చరిత్ర చూడండి ఒకసారి నిజాయితీ అవసరం ప్రజల పక్షాన్ని నిలబడటం అవసరం ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన తీసుకురావడం కోసం ప్రజ ప్రభుత్వం అంటే ఏంటి అవసరమైతే ప్రభుత్వం దగ్గర పెరుక్కొచ్చి ప్రజలకు పెట్టాల్సిన అవసరం ఉంది లాసుల్లో ఉన్నటువంటి ఒకవేళ ఉన్నట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నాకు తెలిసి లాసుల్ని అధిగమించి లాభాల్లోకి వచ్చింది మళ్ళీ ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు దాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఒకటి కావాలి అక్కడ ప్రధానమంత్రి అనుకుంటే కాదా కాంటీ అలొకేట్ అట్లీస్ట్ సమ్ మనీ టు ద పబ్లిక్ సెక్టర్ చేయలేరా బడ్జెట్లో లేకపోతే ప్రైవేట్గా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఈ విధంగా ఉన్నది ఆందోళన జరుగుతుంది చేయలేరా అంటే ప్రజల మొత్తాన్ని కూడా ఆందోళనకు నెట్టేసి మత మత్తులో నింపేసి మన ఎన్నికలు గెలిచి ఇంకొకసారి నిలబడవచ్చు అనే ఆలోచనలకు చాలా దారుణం చాలా కష్టం కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రల్ని తెలుసుకొని నిలబడాల్సిన అవసరం మేధావుల మీద ఉన్నది రైతుల మీద ఉన్నది కార్మికుల మీద ఉన్నది ఎంప్లాయీస్ ఇంటలెక్చువల్స్ మీద ఉన్నది ఎంప్లాయీస్ మీద ఉన్నది సమాజం మొత్తం మీద ఈరోజు ఇది కనపడుతుంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్కి సంబంధించి పొలిటికల్ సినారియో పొలిటికల్ హీట్ కూడా కాస్త పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసేందుకు టీడీపీ విపరీతంగా ప్రయత్నిస్తోంది ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ పరం చేద్దామనుకున్నటువంటి బీజేపీని టీడీపీ ఒక మాట అనడం లేదు అనకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ ఇంకొక సీరియస్ యాలిగేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ కేస్ కంపెనీలు అనేటువంటివి వెన్నతో పెట్టిన విద్య ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారానే విశాఖని ప్రైవేట్ వ్యక్తుల చేతుల ద్వారా హస్తగతం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అనేటువంటి ఒక అలిగేషన్ నిజంగా వైసీపీ స్టాండ్ అలా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజన్ చేసుకుని ఆదాయం అనుకుంటున్నారా ఏదైనా ఉందా అసలు ఇది అంటే ఫండమెంటల్స్ తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి ఒకటి నెంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే అసలు పబ్లిక్ సెక్టర్స్ ఎలా ఏర్పడతాయి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని పెట్టుకున్నాం మనం ఇది కంట్రోల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ఇండియా స్టీల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అది చేస్తుంది ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మిగతా నాయకులకు కానీ ఆ రాష్ట్రాలకు కానీ దీని మీద ఎలాంటి హక్కులు కానీ సంబంధాలు కానీ ఉండవు ఇలా బాధ్యతల్లో ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు నష్టపోకుండా ముఖ్యమంత్రి చూసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రీ ఒకటి సిక్ అవుతున్నా ప్రైవేట్ అవుతున్నా దాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు వస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి చంద్ర రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలివైన వాడైతే రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నవాడైతే ఏం చేయాలంటే తనకి అందులో అందుబాటులో లేకుండా తనకి అలవి కాకుండా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు రిజైన్ చేసి బయటకు వచ్చాడు తన రాజకీయ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు మిగతా ముగ్గురు రాజీనామా చేయలేదు గంట ఒక్కళ్ళే చేశారు ఆయనకు సంబంధించిన పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి నోరెత్తలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏం చేయాలి మీరు అన్నట్టుగా బీజేపీ అంటే ఈ దశలో ఉన్నారు వాళ్ళందరూ ఆయనకి ఈజీగా సులువుగా దొరికిందంటే ఎవరంటే చంద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు లేకపోతే బ్లేమ్ చేయటం ఏం చేస్తారు నువ్వు ఒక రాజకీయ పార్టీగా అక్కడ ముగ్గురు ఎంపీలు వెళ్ళి మొన్న హోమ్ మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో కలిసి వచ్చారు ఇప్పుడు కూడా ఈ విషయం మీద పోయి కలవచ్చు స్టేట్మెంట్ కాదు లేకపోతే ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు విశాఖపట్నం హూ బిలాంగ్స్ టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అర్బన్లో ఉన్నటువంటి నలుగురు తెలుగుదేశం వాళ్ళే ఎవరు అవసరం లేదు ఆయన ఒక్కడు తీసుకొని నలుగురిని వెళ్ళచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా లేదా పక్కన పెట్టేసింది లేకపోతే వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి వెరీ ఈజీ టు చంద్రబాబు నాయుడు ఇన్స్టెడ్ ఆఫ్ మోడీని అడగాల్సింది మోడీని అడగలేక ఇక్కడ రోడ్డు మీద పడుతున్నట్టుగా కనబడుతోంది ఇది ఆ తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి చాలా డ్యామేజ్ చేసే ఒక పెద్ద ప్లాన్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన ఆయన చేసినటువంటి దాంట్లో ఇప్పటికే ఈ సంస్థపై ఉన్నటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఆ అప్పును ఈక్విటీగా మార్చేసి దానికి తగ్గట్టు క్యాప్టివ్ మైండ్స్ని కేటాయించేస్తే అలాగే ఇందాక నుంచి మీరు చెప్తున్నట్లు జూపుడి గారు గవర్నమెంట్ కనుక హ్యాండ్ హోల్డింగ్ కనుక ఇస్తే ఇది ఖచ్చితంగా టర్నోవర్లకు వస్తుంది మనం అనుకున్నటువంటి ఎప్పుడైతే అరవై డెబ్బై దశకాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం అయితే ఉంటుందో అది కూడా సజీవంగా బతికేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు పద్దెనిమిది ఏళ్ళు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తారు గారు మీరు నిజంగా గవర్నమెంట్ అలాంటి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే మీ సీఎం గారు చెప్పినట్లు లాభాల్లోకి వచ్చేటువంటి ఖచ్చితంగా వస్తుంది ప్రొవైడెడ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ త్రూ ఏ లెటర్ టు ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీరు ఇవన్నీ చేయండి ఒకవేళ లాస్లు ఏమైనా ఉంటే సపరేట్ బడ్జెట్ ఇవ్వండి దీనికి క్యాపిటల్ మెయిన్స్ ఏమైనా ఉంటే అలొకేట్ టు ది విఎస్పి వాటిని ప్రభుత్వ పరం చేయండి రేపు రేపెలాగో ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సిందే లేకపోతే వాడు కూడా నడపలేడు అంటే మీరు ప్రొవైడెడ్గా అంత ఈజీగా ఇస్తున్నారు ఇక్కడ పబ్లిక్ సెక్టర్ కాబట్టి వీఎస్పీకే ఇవ్వండి అవసరమైతే మేము కూడా దీని మీద ఆలోచించి ఏం చేయాలో చేస్తాం సో వెరీ పాజిటివ్ ప్రపోజల్ దీన్ని చేస్తే ప్రొవైడెడ్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లా ఎంప్లాయీస్ హైరార్కీలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వర్కర్స్ దాకా వీళ్ళలో ఒక మోటివేషన్ తీసుకొచ్చి అద్భుతంగా దాని లాభాలు నడుపుకోవచ్చు ఇప్పుడు కూడా లాభాల్లో ఉంది సామాన్యులు నాకు తెలిసి ఏ కాంపిటేటర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు నిలబడలేడు ఎందుకంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఒక్కసారి మీరు ఫర్నిస్ని ఓపెన్ చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రొడక్షన్ బయటకు వస్తుంది మనం ఇంకా స్టాప్ అది మధ్యలో ఏమన్నా అబ్స్ట్రక్షన్ మిషనరీ చెడిపోతే తప్ప సిఎన్సి ప్రోగ్రామ్ ఉంటుంది మీరు చూడండి హాట్ రోలింగ్ కోల్డ్ రోలింగ్ జరిగితే మీరు టీవీలో చూస్తేనే టక టటు వెళ్ళిపోతూ ఉంటుంది సో అన్ని వేల టన్నుల మెటీరియల్ ఒకసారి బయటకు వచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ఇలాంటి ఫ్యాక్టరీ ఇంకో చోట లేదు కాబట్టి కొంత లాసుల్లో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాలి ప్రధానమంత్రి మనసు కరగాలి ముఖ్యమంత్రి గారి రాసిన లెటర్కి ఆయన ఖచ్చితంగా ప్రోత్సాహంగా రావాలి ముందుకు రావాలి అప్పుడు నిలబడుతుంది ఒకవేళ మళ్ళా లాసుల్లోకి వెళితే దెన్ ఆస్టెమ్ టు పుట్ ఏ కండే ఐ మీన్ కండిషన్ టు ది ఎంప్లాయీస్ ఆర్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ది గవర్నమెంట్ ఒకవేళ ఇదిగో ఈసారికి మేము దీన్ని ఆదుకుంటున్నాం గతంలో ఒకసారి ఆదుకున్నాం బాగా ఉంది మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళారు కావాలంటే ఆదుకోండి నేను అడుగుతున్నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లడు ఒకసారి నడవాడు కదా తల్లి చేయబట్టుకుని నడుస్తాడు తండ్రి చేయబట్టుకుని నడుస్తాడు దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ హోల్డింగ్ నడక నడిపి నడిపి నేర్పించండి నేర్పించిన తర్వాతగా పడుతున్నాడు అనుకోండి అడుగులు పడుతున్నాయి అనుకోండి ఒకటి వేయండి మాట్లాడండి సో ఇవన్నీ ఏమి లేకుండా ప్రైవేటు వాడు వచ్చాడు కాబట్టి లాసుల్లో ఉంది కాబట్టి ప్రైవేటు వాడు మనవాడు కాబట్టి వీడు కమ్మేస్తే అనుకునే దౌర్భాగ్యమైన దశలోకి వెళ్ళిపోతే ఎవడు కాపాడాలి ఈ దేశాన్ని కాబట్టి ది ప్రపోజల్ విచ్ హవ్ బీన్ గివన్ బై ది హానరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేయాలి అందుకే విసాయి రెడ్డి గారు తెలివితోటి దూరదృష్టితో అన్నాడేమో అవసరమైతే ప్రాధాయపడదామని కూడా అన్నాడు అంటే ఏంటి ఆల్మోస్ట్ వాళ్ళు పోయి బెగ్ చేయటమే కదా అంటే నీ ఒక పక్క పోరాటం ద్వారా వచ్చినటువంటి విశాఖ హుక్కు తుక్కు తుక్కుగా కొట్టబడుతున్న నేపథ్యంలో అవసరమైతే ప్రాధాయపడనే తెచ్చుకుందాం నిలబెట్టుకుందాం అనే ఆలోచనని మీరు వేరే యాంగిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకు మాట్లాడు వాట్ ఈజ్ యువర్ పాలసీ బీయింగ్ ఏ ఐ మీన్ హెడ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి గంటా శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం నుంచి పారిపోవాలనుకున్న ఆయన వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి బయటకు వచ్చాడు అక్కడి నుంచి ఉద్యమాన్ని నిర్మించొచ్చేమో లేకపోతే తన రోల్ తను చేయిచ్చేమో బట్ వట్ అబౌట్ అదర్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కూడా బయట పెట్టండి లేకపోతే మీరు లీడ్ చేయండి వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళండి పార్లమెంట్లో అందరిని కలిగించి మీకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది కదా ఇక్కడ ఉపయోగపడుతుందో చూడండి ఇది ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల ఇండస్ట్రీని బతికించడం కోసం ఒక నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఏమైనా పనికి వస్తుందేమో చూడండి అంతేగాని దీన్ని మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్కి నెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ గవర్నమెంట్కి దాని మీద పెద్ద రోల్ ఏం లేదు వీళ్ళు బతినిటం తప్ప పోరాటం చేయటం తప్ప పోరాటం చేసి చేసి అలిసిపోయి ప్రత్యేక హోదాకి దిక్కులేక ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉంది మేము ఏం చేయాలి చూద్దాం అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఎవరిని లెక్క చేయటం లేదు వాళ్ళు దేశాన్ని కాదు కదా అసలు ప్రపంచాన్ని లెక్కదేసే దశలో ఈరోజు బీజేపీ కానీ మోడీ కానీ కనపడటం లేదు ఏమవుతుంది ఈ దేశానికి ఏం కర్మ పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు ముప్పై ఆరు మంది ప్రాణత్యాగము తెలుగువారి ఆత్మగౌరవము ప్రభుత్వాల మెడలు వంచి సత్తా చూపించినటువంటి వేయడం యాడ్జెక్టివ్స్ విశేషణాల యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి చూపుడి గారు కానీ ఇప్పుడు యాడ్జెక్టివ్స్ కన్నా కూడా కార్యాచరణ కావాలి ఈ కార్యాచరణకు సంబంధించి స్థూలంగా చెప్పాల్సి వస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే అటు పొలిటికల్ పార్టీస్ నుంచి సామాన్యుడి వరకు ఏం చేయాలి ఏం చేస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుంది ఒకవేళ వెళ్ళినా కూడా కాపాడుకోవచ్చు అనేటువంటి చెప్పదలుచుకుంటే ఒక మేధావిగా చూపుడు ప్రభాకర్ గారు ఏ అంటే ఇక్కడ నాకు తెలిసి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కామన్ మ్యాన్ హియర్ సామాన్యుడు కామన్ మ్యాన్ మీన్స్ దాంతో సంబంధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ లేకపోతే మేనేజ్మెంట్ వీళ్ళకి సపోర్టివ్గా ఉండాల్సినటువంటి పొలిటికల్ సిస్టమ్ దిస్ ఇస్ ఎనఫ్ నాకు తెలిసి గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది అంటే స్కూటర్ ఉన్నవాడు కారు ఉన్నవాడు రోడ్డు మీదకి రాకుండా కూలోళ్ళు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినట్టు ఉంటుంది కాబట్టి సామాన్యుడికి స్టీల్ ప్లాంట్లు దే ఈ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే కావాల్సిన ధరలు ఏంటంటే హూ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ బాధితులు బాధితులు ఖచ్చితంగా ముందుకు రావాలి వాళ్ళకి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అండగా నిలవాల్సిన అవసరం ఉంది అండగా నిలిచినప్పుడు నువ్వు సాధించుకోవడం కోసం ఒక కొత్తది లేనిదాన్ని కల్పించడం కోసం లేనిదాన్ని తెచ్చుకోవడం కోసం ప్రాణత్యాగం అవసరమైంది నువ్వు ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగం అవసరం ఎలా అవుతుంది తెలంగాణ రాలేదు ప్రాణత్యాగాలు వచ్చాయి తెలంగాణ వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు ప్రాణత్యాగాలు జరిగాయి విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఈరోజు తెలంగాణని కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగం అవసరమా లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలుపుకోవడం కోసం మళ్ళీ ప్రాణత్యాగం అవసరమా ఎవరు ప్రాణత్యాగాలు కావాలి ఎవరిని బలి చేస్తారు ఇక్కడ మీరెందుకు ఎన్ను ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మీరెందుకు ముందుకు రారు ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు మీరెందుకు ముందుకు రారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు ఎవర్ యు ఆర్ నువ్వు పార్లమెంట్లో ఉన్నా పొలాల్లో ఉన్నా నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నీ జీవితం మొత్తం కూడా పోరాటమే అంటాడు పోరాటమే కాబట్టి పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి పోరాట మార్గానికి అందరినీ కదిలించగలగాలి ఎందుకు వంచరు మెడలు భారతదేశంలో రా రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసుకోలేదా ఎందుకు అమెండ్మెంట్ చేయరు ఇక్కడ మీరు తీసుకున్న డేషను ఇట్ ఈస్ నాట్ ఆల్ ఏ ఈవెన్ పార్లమెంటేషన్ పార్లమెంట్ డేషన్ ఓన్లీ ఎ క్యాబినెట్ డేషన్ ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ చర్చకు పెట్టాలి పార్లమెంట్లో దాని తర్వాత మాత్రమే చట్టం అవుతుంది నువ్వు క్యాబినెట్ డొంకదారుని అకట్టించోటే మళ్ళీ చేస్తాము అని అనుకుంటే కుదరదు ఇక్కడ కాబట్టి వీటన్నిటికీ సామాన్యుల నాకు తెలిసి అవసరం లేదు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫోర్స్ ది లైన్ ఏజెన్సీ వాట్ యూ కాల్ మిలిటరీలోకి వెళ్తే తుపాకు పెట్టుకున్న అక్కడ కనపడతాడు బార్డర్లో తుపాకి పెట్టుకున్న వాడే దొంగ ఎక్కడున్నాడు లేకపోతే శత్రువు ఎక్కడున్నాడు మాత్రమే చూస్తాడు కానీ వీడికి సహకరించే స్టాఫ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది వెనకాల మన ఇద్దరం మాట్లాడుకుంటే కెమెరామెన్లు కనపడతారు వీళ్ళు రేపు తెర మీద వీళ్ళిద్దరు ఉండరు దిస్ ఇస్ కాల్డ్ స్టాఫ్ ఏజెన్సీ మన ఇద్దరం కూడా లయన్ ఏజెన్సీగా కనపడతాం మీరు ఉద్యోగాలు పొందినటువంటి ఓ ఉద్యోగస్తులారా ఆ ఉద్యోగస్తులకి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్స్ లేకపోతే ఓటేసి గెలిపించినటువంటి రిప్రజెంటేటివ్స్ అది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ మాట్లాడి అవసరమైతే అక్కడ మీరు వాళ్ళ మెడలు వంచడం కోసం వాళ్ళ బుద్ధి మార్చడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇది కాదు అనుకుని స్టార్ట్ అయితే కాదు ఎందుకు కాదు అని స్టార్ట్ చేయండి విశాఖ హక్కు ఎందుకు తిరిగి మన హక్కుగా మారదు మన హక్కును దొంగిలించడానికి వీడెవడు ఇస్ దట్ పార్లమెంట్ ఇస్ దట్ క్యాబినెట్ నిన్ను నన్ను ఏమన్నా కలిపి మాట్లాడారా ఏ రోజైనా సరే ఇక్కడ మేనేజ్మెంట్ తోటి కానీ వర్కర్స్ తోటి కానీ కన్సల్టెన్సీ జరిగిందా కన్సెంట్ ఏమన్నా ఇచ్చామా వితౌట్ కన్సల్టెన్సీ మీరు ఎలా నిర్ణయాలు చేస్తారు డూ యూ థింక్ దట్ యు అబౌ యు ఆర్ అబౌ ఆల్ అన్నిటికన్నా మీరు శక్తివంతులు అయిపోయారా ప్రభుత్వం అంటే మెజార్టీ వస్తే అయిపోతుందా పబ్లిక్ సెక్టర్స్ అండి సువిశాల భారతదేశం అనేకమైన మతాలు ప్రాంతాలు కులాలు భాషలు నిరక్షరాశిత ఒకరినొకడు అర్థం చేసుకోవడానికి అర్థం కానిటువంటి ఏరియాలో మీరు ఎల్లంటే సముద్ర తీర ప్రాంతాలు ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు అడవి ప్రాంతాల్లో ఏం మాట్లాడుతుందో తెలీదు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సెవెన్ సిస్టర్స్ అనే ఏడు రాష్ట్రాలు ఆ లాంగ్వేజ్లో మనకి ఈరోజు కూడా అర్థం కావు భారతదేశంలో ప్రతి కులానికి ఒక భాష ఉంది ప్రతి ప్రాంతానికి ఒక భాష ఉంది ప్రతి సమూహానికి ఒక భాష ఉంది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు అండర్స్టాండ్ యూ కెనాట్ లింక్ హిందీ టు సౌత్ అట్ ద సేమ్ టైమ్ యూ యు నాట్ లింక్డ్ ప్రాపర్లీ ది ఇండియన్ ఐ మీన్ ఓల్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చదువుకునేటువంటి నిరక్షరాశులు ముప్పై రెండు శాతం ఉన్నారు ఇంకా ఒకవేళ సంతకం పెట్టచ్చేమో దే డోంట్ నో హౌ టు స్పీక్ దే డోంట్ నో ఇన్ ఉచి లాంగ్వేజ్ దే హౌ టు కమ్యూనికేట్ ఇన్ని అంతరాలు ఉన్నటువంటి చోట పార్లమెంట్లో ఇవన్నీ మీ అడ్వాంటేజ్గా మలుచుకొని మీరు ఒక దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంటే ఈ దేశం ఏం కావాలి దేశభక్తి మీ ఒక్కళ్ళకే ఉన్నదా దేశభక్తి అంటే పబ్లిక్ సెక్టర్స్ని తెగనమ్మటమేనా ఏంటి దేశం వాట్ ఈజ్ యువర్ రోల్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ యుట్ టెల్ మీ ఐ హ్యావ్ ఎ డౌట్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ని అంతరాలని అర్థం చేసుకొని వీటన్నిటిని పూడ్చి సరైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటమే కదా ప్రధానమంత్రి అంటే వీడి జుట్టుకి వాడి జుట్టుకి ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి లేకపోతే ఈ అగాధాన్ని తోసేయటం ఇవన్నీ జరిగితే నిన్నగాక మొన్న మంచు కొండల్లో ఏమైందో చూశారు మీరు మీరు నిర్మించినటువంటి హైడ్రాలిక్ పవర్స్ లేకపోతే పెద్ద పెద్ద వాటిని మొత్తాన్ని మంచు కొండలు కొట్టి వతలు పడేసాయి ప్రకృతి ఆగదు అసలే సముద్ర తీరంలో ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ఆడుకోవచ్చే అక్కడ జనంతో ఐఎం సారీ నేను ఈ ఇలా తోటి మాట్లాడుతున్నాను నాకు ఎందుకో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగస్తుడు ఎంత నిర్మాణం జరుగుతుందండి స్టీల్ ఫ్యాక్టరీలో కాదు అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కుటుంబ నిర్మాణం పిల్లలను చదివించుకోవటం కోసం లేకపోతే తన శాలరీని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తన ఈఎంఐలు కట్టుకునే ఇంటి దగ్గర నుంచి పిల్లల చదువు ఫీజుల దగ్గర నుంచి తను రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా జీవించాలో ఈ అన్ని కళలు ఉంటాయి కదా ఈ కళలను తుడిచేస్తావు నువ్వు వాళ్ళ కన్నీళ్ళల్లో నువ్వు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే మిగిలిస్తావా ఆనంద భాష్పాలు కోసం కాదా పార్లమెంట్లో ఏడిస్తే సరిపోతుందా పార్లమెంట్లో కన్నీళ్ళు పెడితే సరిపోతుందా పార్లమెంట్లో కౌగిలించుకుంటే సరిపోతుందా ట్రై టు అండర్స్టాండ్ ప్రాపర్లీ దిస్ కంట్రీ ఇన్ ఏ ప్రాపర్ వే సారీ విజయ్ గారు ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీలో నేను పనిచేసిన మెటాలజికల్ ప్లాంట్లు ఐ నో ద పెయిన్ ఒక ఎంప్లాయీ రోడ్ను పడిపోతూ ఉన్నాడు సహకరించినటువంటి రాజ్యాంగ నాయకులు కనబడుతూ ఉన్నారు ఆయన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చేతులు జరుపుకోవచ్చు రాజకీయ నాయకుడికి ఏముంది అడిగేవండి కాలేదండి ఏదైందో మాకు తెలియదు బట్ హూ హ్యాస్ టు లుక్ ఇన్ దట్ ఇష్యూ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ డియర్ ప్రైమ్ మినిస్టర్ అదర్వైజ్ డియర్ క్యాబినెట్ కలీగ్స్ ఇది కాదా ఎవరు మీరు ప్రైవేట్ వ్యక్తికి అదానికి అమ్మటానికి అంటే ఐ మీన్ వాట్ అథారిటీ పీపుల్ హావ్ గాట్ ఒక ప్రైవేట్ వాడికి ధ్యానదత్తం చేయడానికి మీరు అసలు ఒక కన్సల్టెన్సీ పెట్టకుండా ఇది లాస్ట్లో ఉన్నదని ప్రధాన పార్లమెంట్లో చర్చించకుండా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని చర్చించే పార్లమెంట్ నీకు అవసరం తీసుకోబోయే నిర్ణయాన్ని చర్చకు పెట్టకుండా పెట్టరా పెట్టినా సరే బుల్డో చేస్తారా అంటే ఎన్ని కన్నీళ్ళు ఇంకిపోవాలి ఎన్ని ప్రాణాలు ఎన్ని నరకంఠాలు తెగిపోవాలి ఇదేనా సభ్య సమాజం చూస్తూ ఊరుకు అందుకే మేధావులు కదులుతున్నారు ఇందాక మనం అనుకుంటున్నాం మీరు అడిగినట్టుగా సామాన్యుడు కూడా కదులుతాడే సామాన్యుడు కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఉద్యమానికి తోడైతే ఆర్ యు ఏబుల్ టు కంట్రోల్ లాఠీ చార్జీతో ఏమైనా అనసరిచేమో కానీ మనసు మీద పడినటువంటి గాయాన్ని మార్చగలుగుతారు విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ కాబట్టి తొంభై రెండు తర్వాత వచ్చినటువంటి ఎల్పిజి సిస్టమ్ లెబులైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ దానిలో భాగమే మన్మోహన్ సింగ్ కన్నా పివి నరసింహరావు గారి కన్నా నేను ఇంకా స్పీడ్గా చేసి పెడతాను అని అనుకుంటే అందుకు కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది ఉన్న సమస్యలు బతికిస్తారనే ఒక ఆశ ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఆవేదనని మేము అర్థం చేసుకున్నాము అండ్ బయట మీ ఆవేదన ప్రతి సామాన్యుడి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని అంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని వాళ్ళు కూడా పోరాటంలో భాగ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకొక డివియేషన్ కూడా ఇక్కడ రావచ్చు ఇది కంబైన్డ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి కొన్ని మైండ్స్ డోలమైట్ కానీ లైమ్స్టోన్ కానీ లేకపోతే శాండ్రిచెస్ కానీ ఎక్సెప్ట్ ఐరన్ ఓర్ ఇవన్నీ కూడా కంబైన్డ్ స్టేట్లో ఉన్నాయి ఇప్పుడు మా మాధారం ఇల్లెందు దగ్గర ఉంది నాకు తెలిసే పాత ఖమ్మం ఇప్పుడు అది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోకి వెళ్ళిపోయింది ఒక లీజ్ ఉన్న పీరియడ్ నాకు తెలిసి రెండు వేల పన్నెండు దాకా రెండు వేల ఇరవై దాకా మాత్రమే లీజ్ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ మైన్స్ లీజ్ అంతవరకు ఉంది ఒకవేళ ఆ లీజ్ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆపింది అనుకోండి మళ్ళీ ఇరు రాష్ట్రాల అక్కడి నుంచి వేసినటువంటి రైల్వే ట్రాక్ విశాఖ స్టీల్ ప్లాంట్ దాకా దాన్ని మధ్యలో ఎవడైనా సరే తొలగించడం ఉద్యమంలో భాగమే కదా ఇవన్నీ కూడా అంతే అంతే కదా మార్చుకుంటుంది అప్పుడు పరిస్థితి ఒకవేళ వాళ్ళను అనుకున్న దాన్ని నెగ్గించడం కోసం ఇలాంటివి కూడా చేస్తారేమో అప్పుడు వాళ్ళకి దిక్కేవారు సముద్ర తీరాన ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ ఉద్యోగస్తున్నారా లేకపోతే ఉద్యోగస్తులకి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులరా లేకపోతే పొలిటికల్గా వచ్చినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించాలి ఆ మాత్రం మీకు ఫోర్కాస్టింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఐరన్ వోరు ఛత్తీస్గఢ్లో ఉంది బయలుదేళ్ళలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టమవుతుంది ధర పెరిగిపోయింది లాసులోకి వెళ్ళింది ధరని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ మైన్స్ ప్రభుత్వాలకి ఇక్కడ విఎస్పీకి ఇవ్వాల్సినటువంటి అవి ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ కొత్త ఆలోచన చేశారు అది ఎడారిగా మిగిలేవు దాన్ని ఎడారిని చేస్తారా లేకపోతే దాన్ని అద్భుతమైనటువంటి నెహ్రూ లేకపోతే అంతకుముందు మనం ఊహించినటువంటి లేకపోతే అద్భుతంగా దిస్ ఇస్ టోటలీ ఎక్స్పోర్టింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ సెంటర్ మీకు అక్కడ తయారవుతున్న బిల్లెట్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుసో జర్మనీకి వెళ్తాయి చైనాకి వెళ్తాయి యుగెస్లోవికి వెళ్తాయి అమెరికాకి వెళ్తాయి అక్కడ ఉన్నటువంటి మీరు తయారు చేసినటువంటి ఐరన్ రాడ్స్ స్టీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్టీల్ లేకపోతే షీట్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీరు చేసిన ఫోర్చింగ్ న్యూమాటిక్ మిషన్ తోటి మీరు త్రీ పాయింట్ ఎయిట్ యాంగిల్లో పెట్టి తీసిన యాంగులర్స్ లేకపోతే బార్స్ లేకపోతే యాంగిల్స్ లేకపోతే స్టీల్ ఐ మీన్ బిల్లెట్స్ ఇవన్నీ కూడా రకరకాల పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విస్తరించి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఒకవేళ మీరు మూసేసి ప్రైవేటువాడికి ఇస్తే రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తుందో లేదో డౌట్ నీకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకసారిగా కొలాబ్స్ అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా మా అక్కడ ఉన్నటువంటి ట్రంప్ను కూడా భుజం మీద చేయి తట్టి భుజం మీద చేయేసి వెనక వీపుని తట్టినటువంటి ప్రధానమంత్రి కొంచెం ఇది కూడా ఆలోచించాలని కోరుతారు థ్యాంక్ యూ చూపుడు గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ ఇది గురజాడ అప్పారావు గారు రాసినటువంటి సువర్ణాక్షరాలు ఆనాడు గురజాడ గారు చెప్పినటువంటి ఈ సువర్ణాక్షరాలనే ఇటీవల ప్రధానమంత్రి మోదీ కూడా గుర్తు చేశారు విశాఖ ఉక్కుని కాపాడుకోవటం కోసం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవటం కోసం ఆనాడు గురజాడ నేడు ప్రధానమంత్రి మోదీ చెప్పినటువంటి ఈ సూక్తుల్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళి ఆచరించాల్సినటువంటి అవసరం కాదు అత్యవసరం ఇప్పుడుంది సో ఇప్పటి వరకు నేను ఏ ఇంటర్వ్యూని కూడా షేర్ చేయమని కానీ మరొకరిని చూడమని చెప్పి కానీ నేను రికమెండ్ చేయలేదు కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదీస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూను చూసి జూపూడి గారి ఆవేదన మాత్రమే కాకుండా తన అపార అనుభవాన్ని మరొకరికి సజెస్ట్ చేయాల్సిందిగా మనవి Devious, thank you. Thanks for watching. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.